అమ్మా, అందరు బాగున్నారా? నేను బాగున్నానమ్మా. బాగంటే అదే బాగు. ఇది విజయవాడలోను రాత్రి రాత్రి అంటే పొగలు రాలేదు. పొగలేమో బ్రిడ్జి వరకు, అదే నది వరకే ఉన్నాయి. రాత్రి 1 గంటకు మాత్రం ఫుల్ ఫిగాకపోయి వచ్చేసినాయి అనమాట. ఎవరు కూడా, ఒక మనిషి కూడా కిందకి దిగే పెసస్త లేదు. నాకు తెలిసినంతగా 25 సంవత్సరాల నుంచి ఈ వరద రాలా. ఈవేళ వచ్చిన వరద ఇక్కడ విజయవాడ మొత్తాన్ని కుంపారేసింది అనమాట. అలాంటి వరద రావడం నాకు కని విని పెరిగిన రీతిలో ఉన్నది. బుడమేర అని ఒకటి ఉంది. ఆ బుడమేర వచ్చినప్పుడల్లా, వర్షం వచ్చినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే వచ్చాయి. కానీ ఇంత ఇనిగా ఎప్పుడు రాలా. ఇప్పుడు మాత్రం అదరగొట్టేసింది. అసలు జనాలకి పాలు కానీ నీళ్ళు కానీ మంచినీళ్ళు తాగడానికి కానీ సంటి పిల్లలు అల్లాడిపోతున్నారు. అసలు చాలా 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 ఇబ్బందులు పడిపోతున్నారు. ఏం చేయాలా? పెద్దోళ్ళు అంటే ఎలా ముడుచుకుంటాం, సంటి పిల్లలు ముడుచుకోలేరు కదా. ఇలాంటి వరద రావటం చాలా ప్రమాదకరమైన వరద వచ్చింది. ఇది కృష్ణా ప్రాంతం ఉన్న వాళ్ళు, కరకట్ట ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా భయభ్రాంతులతో అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ లోపల ఉన్నాం, మేము బాగున్నామంటే వాళ్ళు బాగోలేదు. వాళ్ళకి వెళ్ళిపోయినాయి, సెల్లర్లకి నీళ్ళు వెళ్ళిపోయి అలా కార్లు కూడా మాత్రం మోగిపోతున్నాయి అనమాట. చాలా 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 పవర్ఫుల్ కృష్ణానది ప్రారంభమైంది. కానీ అమ్మ మహాశాంతి గల దయ్య కాబట్టి అందరూ దండలు పెట్టుకున్నారు. చప్పుడు ఇదైంది, ఇప్పుడు నడుస్తుంది, అటు నుంచి ఇటు నడుస్తుంది. కానీ వారం రోజులు ఇంట్లో నీళ్ళు బయటికి వెళ్ళవు. అసలు పాములు పురుగులు పిల్లలతోని అల్లాడిపోయి నానా అవస్థలు పడుతున్నారు అనమాట. ఆ ఏ అవస్థలు పడినా కానీ అందరూ అలాగే ఉన్నారు. ఎవరికి రాకపోతే వీళ్ళు నీళ్ళు చూసేవాళ్ళు, ఎవరికి రాలేదు అందరికీ వచ్చినాయి. ఎవరు దాలకే సరిపోతుంది అనమాట. అందరూ కనీసం కింద దిగడానికి లేదమ్మా, కాళ్ళు పెట్టడానికి లేదమ్మా. అల్లాడిపోయిన రోజులు ఉంటాయా? ఇలాంటి రోజులు వస్తాయా? కళ్ళ చూస్తామా అని అనుకునే ప్రమత్తం ఆ రకంగా వచ్చినాయి అనమాట. ఈవేళ నీళ్ళు రాత్రి 1 గంటకి రావడమేటం. పొగలు కొత్తే ఎవరో పిల్లల జల్లని పెట్టుకుని ఎటు కొంచెం దూరంలో నెట్టు వెళ్ళిపోయేవాళ్ళు. రాత్రి 1 గంటకు మొదలైంది, అందరు నిద్రలో ఉన్నారు. ఆ తెల్లారేటప్పటికేమో మొత్తం మునిగిపోయి ఇంకేం చేయాలి చెప్పండి? ఇటు వెళ్ళిపోతారు. ఏదైనా సరే ఎవరికైనా ప్రభుత్వం సాయం చెయ్యాలన్నా, తీసుకెళ్ళాలన్నా ఒకళ్ళని ఇద్దరిని 100 మందిని 1000 మందిని తీసుకెళ్ళగలదు. ఎంత జనాభా ఇంట్లోని వరద వివక్షం సృష్టిస్తే ఎవరిని తీసుకెళ్తారు చెప్పండి? వాళ్ళు మళ్ళీ మనుషులే కదా. అది ఆ కష్టాలు ఎవరికి రాకూడదు, పగోళ్ళకు కూడా రాకూడదు. ఇటువంటి వరద, ఇటువంటి నీళ్ళు, ఇటువంటి ప్రవర్తన నేను ఎప్పుడూ చూడలేదు. ఇళ్ళ ముందు ఇళ్ళ చుట్టూరు పడవలనమాట. ఎక్కడ ఏ పిల్లలకి ఏమైపోద్దని లేదు, చుట్టూరు పడవలు పెట్టారు. పడవల మీద రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద, సిమెంట్ రోడ్డు మీద పడవలంటే ఎన్ని నీళ్ళు వచ్చినాయో మీరు ఆలోచించండి. అన్ని నీళ్ళు వచ్చినాయి అనమాట. పొన్నమే ఘాట్ అని ఇక్కడ ఒకటి ఉంది. ఆ పొన్నమే ఘాట్లోనూ నా పెంకిల్లా ఉంటాయి కదా, ఆ ఇల్లు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి అనమాట. అసలు మరి మామూలు విషయం కాదు, చెప్పుకుంటే తరగదు వరగదు, కంటితో చూస్తే తెలిసిద్ది. చెప్పుకున్నా కానీ చూసే వాళ్ళకంత ఇది చెప్పుకున్న వాళ్ళకు రాదు కదా. అంతే అన్నీ ఎంత కానీ చాలా వరకు తగ్గిందండి. చాలా వరకు కాపాడారు కూడా, ముందు జాగ్రత్తగా చాలా వరకు చేశారు. గవర్నమెంట్ కూడా బాగానే చూస్తుంది, అందరినీ సహాయం బాగా చేస్తుంది. చాలా వరకు వెంటనే రెస్పాండ్ ఇస్తుంది, కాల్ చేయంగానే వెంటనే. అసలు చాలా వరకు చూస్తున్నారండి, బాగానే చేస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం ముందు జాగ్రత్తగా పాల ప్యాకెట్లు అయితే తెచ్చుకునేవారు, తెచ్చుకోలేదు అంతే. అది ఒకటే, తెచ్చుకోలేకపోయారు. దిగుదామంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. చూసారుగా పరిస్థితి ఎలా ఉందో, ఇలా ఉంది. విజయవాడ మొన్న కేరళలో జరిగినట్టుగా జరగాలి అనుకుందేమో మరి విజయవాడ, కానీ ప్రస్తుతానికి ఇలా ఉందండి. ఇలా సాగిపోయింది చూసారు కదా. ఎవరైనా
లైవ్లో ఉండి చూస్తే అసలు అది ఇంకోలా ఉంటుంది. నేను అందుకనే వీడియో తీసి మరీ మీరు కూడా చూస్తారని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఈరోజు పరిస్థితి అయితే మాత్రం విజయవాడలో ఇప్పుడు ఉదయం నేను వీడియో తీస్తుంది ఉదయం 11:30 ఈ టైంలో ఇలా ఉంది పరిస్థితి. ఓకే అండి.